స్త్రీ లేనిదే మానవ జన్మలేదు అనేది నిజమైన నానుడి ప్రతి మనిషికి ఎల్లవేళలా ఒక స్త్రీ తోడుగా ఉంటుంది అది దేవాలయమైన దినచర్య అయినా జీవిత గమనమైన దేవాలయంలో రామునికి సీత కృష్ణునికి రాధ శంకరునికి పార్వతి మంత్రపఠనంలో గాయత్రి గ్రంథపఠనంలో గీత దేవుని ఎదుట వందన అర్చన పూజ హారతి ఆరాధన వీరికి తోడుగా శ్రద్ధ మన దినచర్యలో భాగంగా ఉదయానికి ఉషా అరుణ సాయంత్రం సంధ్య చీకటైతే జ్యోతి దీప రాత్రి మత్తులో నిషా పడుకున్నాక స్వప్న చేసే పనిలో మనకి తోడుగా చూసేటప్పుడు నయన వినేటప్పుడు శ్రావణి మాట్లాడేటప్పుడు వాణి తినేటప్పుడు అన్నపూర్ణ నడుస్తున్నప్పుడు హంస నవ్వుతున్నప్పుడు హాసిని ప్రసన్న అద్దంలో చూస్తే సుందరి చేసే పనికి ముందు స్ఫూర్తి పని చేయడానికి స్పందన మంచి పనికి పవిత్ర ఇష్టంగా చేసే పనికి ప్రీతి నీరు గంగా గంగ క్రీమ్ తినేటప్పుడు హిమజ సినిమా చూస్తున్నప్పుడు చిత్ర అబద్ధమాడునప్పుడు కల్పన నిజం చెప్పేటప్పుడు నిర్మల ఆలోచనలప్పుడు భావన చదివేటప్పుడు సరస్వతి వ్యాపారంలో ప్రతిభ ప్రగతి సంతోషంలో సంతోషి కోపంలో క్షమ ఆటలాడేటప్పుడు ఆనంది గెలుపు కోసం జయ విజయ గెలిచిన తర్వాత కీర్తి సరిగములు నేర్పేటప్పుడు సంగీత పాటలు పాడేటప్పుడు శృతి కోకిల తాళం వేయినప్పుడు లయ నాచమాడునప్పుడు మయూరి సాహిత్య గోష్ఠిలో కవిత నగరాన్ని కాపాడుతూ ప్రకృతి జీవిత గమనంలో మనతో విద్యాభ్యాసంలో విద్య సంపాదనప్పుడు లక్ష్మి చేసే వృత్తిలో ప్రేరణ పనిచేసి వచ్చాక శాంతి చిన్నతనంలో లాలన మధ్య వయసులో మాధురి ముసలితనంలో కరుణతో పాటు మమత జీవితాంతం మనతో జీవిత ఈ విధంగా మనతో అన్ని వేలలా తోడుగా ఉండే స్త్రీలందరికీ ధన్యవాదాలు ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి